వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మా చిరునామా శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం, సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా, మున్సిపల్ పక్కన, రామాయణపేట. పెద్ద శంకరంపేట మండలం ప్రభుత్వ భూముల పరిరక్షించేందుకు అధికారులు కృషి చేయాలని నారణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, పెద్ద శంకరంపేట కేంద్రంలో సర్వే నంబర్ 1, 258, 217, 238 భూముల అన్యాక్రాంతం అయితే రెవెన్యూ అధికారులు తక్షణం సర్వే చేపట్టి బౌండరీలను ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టా భూములను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకుని వారికి నోటీసులు పంపాలని ఎంఆర్ఓ గ్రేసీబాయికి ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారుల యొక్క పనితీరును ఆరా తీశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరూ ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్ సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయని మధుసూదన్, ఎంఆర్ఓ గ్రేసీబాయ్, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసాం, ఎంపీటీసీలు వినా సుభాష్ గౌడ్, రాజు దామోదర్, బోండ్ల దత్తు, దానంపల్లి నారాగౌడ్, ఆర్ఎన్ సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పలేదు, మేము అధికారంలోకి రాగానే మేడంకి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. పాత కళ్యాణ లక్ష్మిలు ఎన్ని ఉంటాయని పార్టీ రైతాంగం సంతకం పెడతామన్నాము, సంతకం పెట్టేసినాము. ఆల్మోస్ట్ 1 నెల 2 నెలల లోపల ఒక్కటి కూడా మిగిలకుండా అన్ని కళ్యాణ లక్ష్మిలు వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం మేము. మేడం ఇంకేమన్నా మొన్న కాకుండా పెండింగ్ ఉంటే కూడా మనం పంచుదాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉంటే కూడా అది డేట్ ఒకటి ఎక్స్పైర్ అయింది, డేట్ చేంజ్ చేయడానికి పంపించింది కదా, అవి రెడీ అయిపోతే రేపు ఎల్లుండే పెట్టేసుకుందాం. 27th రోజు అన్ని మండలాలలో పెట్టుకున్నాం. ఆర్డీఓ గారికి చెప్పిన అన్ని మండలాల్లో 1 అవర్ 1 అవర్ టైం ఇచ్చి, ఎందుకంటే అందరినీ కాన్స్టిట్యూన్సీకి లెవెల్ ఇస్తే ఇబ్బంది అవుతున్నది. మండల్ లెవెల్లో అన్ని రెడీ చేసి పెట్టండి, మండల్కి నేనే వస్తా, అందరి తరఫున అందరు ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ కన్సర్న్ గ్రామంలో ఉంటారు, వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా శంకరంపేట మండలం ఉంటే తొందరగా రెడీ చేసి పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నా. మరొకసారి మీకు ప్రభుత్వ స్థలం గురించి మాత్రం మరీ చెప్తున్నా. మీరు లీనియర్స్, మీరు ఎవ్వరు కొన్ని జాగాల్లో బెదిరింపులు వచ్చినాయి. ఇప్పుడు నారాయణకేడ్ మండలంలోనే అప్పుడే బెదిరిస్తున్నారు అధికారులకు. తహసీల్దార్ పోయి సర్వే చేయడానికి పోతే నీ చూసుకుంటాం, నీ సంగతి చూసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎవ్వరు అధికారులు భయపడవలసిన అవసరం లేదు, మీకు నేను అండగా ఉంటా, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఏ ఓ బ్లాక్మెయిల్ చేసినా భయపడవలసిన అవసరం లేదని చెప్తా ఉన్నాను మీకు. మీరు ఏమున్నదో మీ పనికి సక్రమంగా చేసుకుంటూ ఉండి ప్రజల ఆస్తి కాపాడదాం. అందరం కలిసి ప్రజల ఆస్తి కాపాడదాం. ప్రజల ఆస్తిని, ప్రజల సంక్షేమం గురించే, ప్రజల అభివృద్ధి గురించే ఉపయోగపడే విధంగా మనం చేద్దాం.